సో సెల్ఫ్ రిలయన్స్లోని మూడో సెక్షన్కి వచ్చేసాం. సెల్ఫ్ రిలయన్స్ అండ్ సొసైటీ, ఇది మూడో పార్ట్ అండి. సెల్ఫ్ రిలయన్స్ దాంట్లో సెల్ఫ్ రిలయన్స్ని మూడు సెక్షన్లుగా విభజించుకున్నాం. అదేంటంటే వాల్యూ అండ్ బ్యారియర్స్ అండ్ ఫస్ట్ సెక్షన్, విలువలు మరియు అడ్డంకులు సెల్ఫ్ రిలయన్స్కి, తర్వాత సెల్ఫ్ రిలయన్స్ మరియు వ్యక్తి, ఒక వ్యక్తిగా ఎట్లా ఎదగాలి సెల్ఫ్ రిలయన్స్లో అనేది, మూడవది సెల్ఫ్ రిలయన్స్ అండ్ సొసైటీ. సో స్వ ఆధారితం లేదా స్వ ఓన్గా తన కాళ్ళ మీద తాను నిలబడడం, తన ఆలోచనల మీద తాను నమ్మకం కలిగి ఉండడం మరియు సమాజం, ఇది మూడో పార్ట్ అండి. ఇది మూడో సెక్షన్ ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం. సో సెల్ఫ్ రిలయన్స్ అండ్ సొసైటీ అండి, 33 నుంచి 50, ఇది చివరి పారాగ్రాఫ్లు. 33 నుంచి 50 పారాగ్రాఫ్లు ఇంతటితో కంప్లీట్ అవుతుంది సెల్ఫ్ రిలయన్స్. ఎమర్సన్ ఆర్గ్యూస్ సెల్ఫ్ రిలయన్స్ మస్ట్ బి అప్లైడ్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇల్లస్ట్రేట్స్ హౌ సచ్ అన్ అప్లికేషన్ వుడ్ బెనిఫిట్ సొసైటీ. సో ఎమర్సన్ ఏం చెప్తున్నాడంటే అండి, సెల్ఫ్ రిలయన్స్ అంటే ఎవరి ఆలోచనల మీద వాళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో ముందుకెళ్ళడం అనేది అన్ని జీవితంలో అన్ని రకాల కోణాల్లో కూడా, అన్ని ఆస్పెక్ట్స్ విభిన్న కోణాల్లో కూడా అవి వర్తింపజేయాలి. ఆ వర్తింప చేయడం వల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాదు ఒక విప్లవంలాగా అవి పనిచేస్తుంది మన ఆఫీసుల్లో, మనం ఉన్న బంధాల్లో, మనుషుల మధ్య, అంతేకాదు మతంలో కానీ విద్యలో కానీ ప్రతి దాంట్లో కూడా అది చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది. జీవించే విధానంలో కూడా బాగా మార్పు వస్తుంది, ఇతరులతో ఉండే విధానంలో కూడా మార్పు వస్తుంది, ఇంకా ఆస్తుల్లో కానీ వేటిలో అయినా కానీ ప్రతి దాంట్లో కూడా ఒక విప్లవాత్మ మార్పు అనేది తీసుకొస్తుంది. ఎప్పుడు ఎప్పుడైతే మనం మన ఆలోచనల మీద మనం నిలబడతామో అప్పుడు. ఇక మతం విషయానికి వస్తే ఎమర్సన్ ఏం భావిస్తున్నాడంటే, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, సో ఎవరి మీద అయితే వాళ్ళ మీద నమ్మకం ఉండకపోవడం వల్ల అవి ప్రార్థనలుగా మారుతున్నాయి, డిసీజ్ ఆఫ్ ద విల్ అంటున్నాడు. సో మనలో ఉన్న విల్కి ఒక డిసీజ్, వ్యాధి అనేది వస్తుంది. అట్లానే డిసీజ్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అని కూడా అంటున్నాడు. కొంతమంది ఇంటెలెక్ట్, మనం బుర్రకు కూడా ఒక డిసీజ్, డిసీజ్ ఆఫ్ ద ఇంటెలెక్ట్, ఇంటెలెక్ట్ కూడా ఒక వ్యాధి, లేదా మన ఇంటెలెక్చువాలిటీకే ఒక వ్యాధి. ఏం ఎందుకని అంటే, ప్రేయర్ యాక్ట్స్ యాజ్ మీన్ టు ప్రైవేట్ ఎండ్. ప్రైవేట్ ఎండ్ అంటే స్వార్థ, ప్రార్థన అనేది ఎట్లా తయారైందంటే స్వార్థపరితమైన, స్వార్థపూరితంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది స్వార్థపూరితం? ఈ ప్రేయర్లో జనహితం అనేది ఉండదు, సొంతగా తన యొక్క ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి కోసమే ఈ ప్రార్థన అనేది ఉంది. అంటే గుళ్ళకి వెళ్తాం, చర్చీలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, ప్రార్థనలు చేస్తాం. ఎందుకని? సమాజ హితం కోసం కాదు, మనకేదో ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ విధంగా ప్రేయర్ హ్యాస్ బికమ్ ఏ ఫార్మ్ ఆఫ్ బెగ్గింగ్. అది ఏమైపోయింది? ఒక అడుక్కునే తరహాలో మారిపోయింది ప్రార్థన అనేది. ఎలాగైతేనేమి, ప్రేయర్ అనేది ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి మన జీవితానికి అన్వయించుకునే విధంగా ఉండాలి. సో ట్రస్ట్ థై సెల్ఫ్ అండ్ ఆల్సో ఇన్ గాడ్, అది కూడా చెప్తున్నాడు ఎమర్సన్. నీలో నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో, మరియు దేవుణ్ణి కూడా నమ్ము. నిన్ను నువ్వు నమ్ముకో అంటే దేవుడు లేడని అర్థం కాదు ఎమర్సన్ ఫిలాసఫీ, దేవుణ్ణిలో కూడా నమ్మాలి. సెల్ఫ్ రిలయంట్ ఇండివిజువల్స్ డు నాట్ ప్రే ఫర్ సంథింగ్, ఎవరైతే తమను తాము నమ్ముకున్నారో వాళ్ళు ప్రార్థనలు చేయరు, కానీ ఎలా ఉంటారు, కాంటెంప్లేషన్ అండ్ యూనిఫికేషన్ విత్ గాడ్, ఆ ప్రార్థనలో నిమగ్నమైపోయి దేవునిలో లీనమైపోతారు. సో ఎట్లా అంటే, ప్రేయర్ ఆఫ్ ద ఫార్మర్ నీలింగ్ ఇన్ హిస్ ఫీల్డ్ టు వీడ్ ఇట్. సో ఒక పొలంలో ఉంటాడు ఒక రైతు, మనం ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు ఉంటాం, అట్లానే రైతు కూడా మోకాళ్ళు ఉంటాడు. ఎందుకు? కలుపు తీయడానికి. అంతేగాని ఓర్క మోకాళ్ళు నేసి అయ్యా 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 అని మనం అడుక్కునే తరహాలో ప్రార్థనలు ఉండకూడదు. అట్లానే రోర్ నీలింగ్ విత్ ద స్ట్రోక్ ఆఫ్ హిజ్ ఓర్. అట్లానే ఏం చేస్తాడు, ఒక పడవని తెడ్డుతో చేసేవాడు కూడా కూర్చొని ఉండి ఆ తెడ్డుని తిప్పుతూ ఉంటాడు. ఇవి నిజమైన ప్రార్థనలు, ఇవి దేవుడు కూడా వినేవి అంటాడు ఎమర్సన్. సో సొంతగా నువ్వు నమ్ముకో అంతేగాని డైరెక్ట్గా ఇక దేవుడు మీదే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కానీ
నిన్ను దేవుడు ఏం చేశాడు ముందు? సెల్ఫ్ రిలయన్స్ చేశాడని నువ్వు నమ్ము. నీ సొంత శక్తి మీద ముందు నువ్వు నిలబడు. నీ సొంత ఆలోచనల మీద ముందు ఏవైతే నువ్వు సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇతరుల మీద కాదు, నీ ఆలోచనలు నీ కార్యాలు ఇవి. అంతేగాని మీ తాతగారు గొప్పవాళ్ళు, ఆయన గొప్పతనం మీద నువ్వు నిలబడ్డం కాదు. మీ ముత్తాతగారు గొప్పవాళ్ళు, ఆయన గొప్పతనం మీద మీరు నిలబడ్డం కాదు. మీరు మీరే ఒక క్రియేట్ చేసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? ఫలానా వాళ్ళే ఈయన తాతగారు అని చెప్పుకునే స్థాయికి ఎదగాలి. ఆ విధమైన ఆలోచన ఉంది ఎమర్సన్ కూడా. సో మనం ఏం చేస్తానంటే, ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రార్థించడం కాదు ముఖ్యం, దేవుడితో లీనమవ్వాలి. ప్రార్థన ఒక బెగ్గింగ్ కాదు, అంటే అడుక్కోవడం కాదు. నెక్స్ట్ ఇన్ఫర్మిటీ ఆఫ్ విల్, విల్లో వీక్నెస్. మన చిత్తంలో వీక్నెస్ అంటే బలహీనత. ఎమర్సన్ ఆల్సో బిలీవ్స్ ట్రూ ప్రేయర్ ఇన్వాల్వ్స్ అన్ అవాయిడెన్స్ ఆఫ్ రిగ్రెట్ అండ్ డిస్కంటెంట్. ప్రార్థన అనేది దేనికి చేస్తామంటే మనలో ఉన్న పశ్చాత్తాపం కానీ బాధని కానీ తీసివేయడానికి. ఓకే, సో అది విచ్ ఇండికేట్ పర్సనల్ ఇన్ఫర్మిటీ ఆఫ్ విల్ అంటున్నారు దాన్ని. అంతేకాదు, మనం వేరే వాళ్ళు బాధపడుతున్న ఒక సింపతి ఉంటుంది. ఆ సింపతి ఏమవుతుంది? విచ్ ఓన్లీ ప్రొలాంగ్స్ దిర్ ఓన్ ఇన్ఫర్మిటీ. అది నువ్వు ఇతరుల పట్ల సింపతి ఉంటుంది, బాగానే ఉంది, నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని తొలగించుకోవడానికి ప్రేయర్ చేస్తున్నావు, అది నీలో ఉన్న వీక్నెస్ని పెంచుతుంది. కానీ ఏం చేయాలి? ఇన్స్టెడ్ షుడ్ బి హ్యాండిల్ విత్ ట్రూత్ అండ్ హెల్త్ టు రిటర్న్ టు దెమ్ రీజన్. రీజన్ అనేది కూడా ఉండాలి. సో ఇన్ఫర్మిటీ ఆఫ్ విల్ అనేది చెప్తున్నాడు. ట్రూ ప్రేయర్ అనేది రిగ్రెట్ని డిస్కంటెంట్ని దూరం చేస్తుంది, కానీ అది విల్ యొక్క వీక్నెస్ అంటాడు. తర్వాత యాజ్ ఫర్ క్రీడ్స్ ఈజ్ క్రిటిక్ ఫోకసెస్ ఆన్ హౌ దోస్ హూ కెన్. అట్లానే యాజ్ ఫర్ క్రీడ్స్ ఎమర్సన్ ఏమంటున్నాడంటే, కొన్ని సమూహాలు ఏం చేస్తాయంటే, కొన్ని వాళ్ళకి సంబంధించిన నమ్మకాలకి ఆనుకొని ఉండిపోతారు. ఒక పవర్ఫుల్ మైండ్కి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసం కన్నా ఎక్కువగా భావిస్తారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు. నీలో ఏమని చెప్తుండో మనసు, అందరూ సమానమే అని చెప్తుంటుంది అనుకున్నాం. కానీ ఓ పవర్ఫుల్ మైండో లేకపోతే నువ్వు అనుకునే ఒక పెద్ద మైండో ఏం చెప్తుందంటే, అందరు సమానం కాదని చెప్తుంది. సో యూ క్లింగ్ టు ఇట్, నువ్వు దానికే ఓటేస్తావు. రేదర్ దాన్ లిజన్ టు హౌ గాడ్ స్పీక్స్ త్రూ ది ఓన్ మైండ్స్. సో దేవుడు నీ మైండ్ నుంచి ఏం మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. నీకు స్పెషల్ ఎంటిటీ ఉంది, నువ్వు యూనిక్ పర్సన్, నువ్వు యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ ఎందు ముందు నమ్మికుంచాలి. ఎందుకు నమ్మికుంచాలంటే, నీ మెదడులో పెడుతున్న ఆలోచన దేవుడి నుంచి వచ్చింది అని గట్టిగా నమ్మాలి. అది సమాజ హితమైందా లేదా చూసుకోవాలి. అంతేగాని రెబెల్ మైండ్ సెట్గా ఉండకూడదు. సో దేవుడితో కనెక్ట్ అవ్వాల్సిన నువ్వు ఏమవుతున్నావు అంటే, ఒక పవర్ఫుల్ మైండ్ అని నువ్వు భావిస్తున్న ఒక వ్యక్తితో కనెక్ట్ అవుతావు. క్రీడ్ బికమ్స్ మిస్టేక్ ఇన్ ఫర్ ద యూనివర్స్. సో యూనివర్స్ని సృష్టించిన దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వకుండా, యూనివర్స్లో అదే ఆ క్రీడే యూనివర్స్ అనేసుకొని దాంతోనే అంటిపెట్టుకొని ఉంటావు అనేసి ఎమర్సన్ చెప్తున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎమర్సన్ చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే, ఒక రెస్ట్లెస్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, ప్రజలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు. తమ దేశంలో కానీ అక్కడ గొప్పగా ఉన్న సంగతులు వీళ్ళు ఏం చేస్తారంటే, వేరే దేశపు ఆచారాలని చేయడానికి కూడా చాలా గొప్పగా భావిస్తారు. అది అమెరికాలో ఉందని ఇదంతా అమెరికన్స్కి చెప్తున్నాడు. ఎడ్యుకేటెడ్ అమెరికన్స్ డిసైడ్ టు ట్రావెల్ టు ఫారెన్ ప్లేసెస్ లైక్ ఇటలీ, ఇంగ్లాండ్ అండ్ ఈజిప్ట్ ఫర్ అమ్యూజ్మెంట్ అండ్ కల్చర్. సో ఎడ్యుకేటెడ్ అమెరికన్స్ ఎక్కడికి వెళ్తున్నారండి?
ఇటలీకి వెళ్తున్నారు, ఇంగ్లాండ్కి వెళ్తున్నారు, ఈజిప్ట్కి వెళ్తున్నారు. ఎందుకని? అమ్యూజ్మెంట్కి, కల్చర్కి కూడా. అండ్ వాళ్ళ ఇళ్ళని ఎట్లా చేస్తారా అంటే ఫారిన్ టేస్ట్తో అలంకరించుకుంటారు. సో ఆర్టిస్ట్ మామూలుగా ఏం చేస్తారంటే గోతిక్ మోడల్స్, డోరిక్ మోడల్స్ ఇలాంటివి ఇమిటేట్ చేస్తుంటాడు. అలనాటు అలనాడు అంటే పాతకాలంలో ఉన్న కొన్ని ముఖ్యమైన వాటిని వాళ్ళు వేసే పెయింటింగ్స్లో కానీ వాళ్ళు వేసే ఆర్ట్స్లో కానీ వాటిని అనుకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమర్సన్ గుర్తు చేస్తున్నారు, దే హూ మేడ్ ఇంగ్లాండ్, ఇటలీ ఆర్ గ్రీస్ వెనరబుల్ ఇన్ ఇమాజినేషన్. సో ఎవరైతే ఇంగ్లాండ్ని తయారు చేశారో, ఇటలీ గ్రీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది ఎట్లా అయితే రూపించబడిందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఊహల్లో వాటిని పోగొడుతున్నారు. సో ఒకళ్ళు ఎప్పుడు కూడా వన్ షుడ్ నాట్ ఎర్న్ ఫర్ ఆర్ ఇమిటేట్ దట్ విచ్ ఈస్ ఫారిన్ టు వన్ సెల్ఫ్. అది నీకు విదేశీయమైంది కాబట్టి దాన్ని నువ్వు ఇమిటేట్ చేయమాకు. యువర్ ఓన్ గిఫ్ట్ యూ కెన్ ప్రజెంట్ ఎవ్రీ మూమెంట్ విత్ ద క్యుములేటివ్ ఫోర్స్ ఆఫ్ ఎ హోల్ లైఫ్స్ కల్టివేషన్. సో నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబడింది, నువ్వు దాన్ని ప్రతి మూమెంట్లో కూడా ఒక యూనిక్గా నువ్వు ప్రజెంట్ చేయగలవు. అడాప్టెడ్ టాలెంట్ ఉంది చూసావా, అది నీది కాదు, అది ఇంకో రకంగా చెప్పాలంటే హాఫ్ పొజిషన్. సగం మాత్రమే నువ్వు ఏదో యాక్ట్ చేయగలవు, సగం మాత్రమే దాన్ని నువ్వు దించగలవు. అంటే ఆర్టిస్ట్లో కానీ ఎవరైనా కానీ పూర్తిగా ఆత్మని నువ్వు దించలేవు. ఎవ్రీ గ్రేట్ మ్యాన్ ఈజ్ యూనిక్. ప్రతి గొప్ప మనిషి కూడా ఒక యూనిక్, అంటే ఒక వైవిధ్యమైన వ్యక్తి, అంతేగాని ఎక్కడి నుంచో అరువు తేవబడిన వ్యక్తి కాదు. సో ఏం చెప్తున్నారంటే క్లియర్గా, యూ షుడ్ నాట్ కాపీ అదర్స్. వేరే వాళ్ళ ఆచారాలని కాపీ చేయకూడదు. ఇప్పుడు కూడా అమెరికన్స్ సేమ్, దే ట్రావెల్ వేరియస్ ప్లేసెస్. సో అనేక ప్రాంతాలను తిరిగి అక్కడున్న కొత్తదనాన్ని వాళ్ళు స్వీకరిస్తారన్నమాట. అది వాళ్ళ ఎడ్యుకేషన్ అలా నేర్పింది, నువ్వు యూనిక్ కదా, నువ్వు కొత్తది తీసుకోవాలి కానీ కాపీ చేయకూడదు అంటాడు ఎమర్సన్. ఫైనల్లీ ఎమర్సన్ అడ్రస్సెస్ స్పిరిట్ ఆఫ్ సొసైటీ, సొసైటీకున్న ఆత్మ, సమాజం యొక్క ఆత్మ గురించి చెప్తున్నాడు. అకార్డింగ్ టు ఎమర్సన్ సొసైటీ నెవర్ అడ్వాన్సెస్, సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదు. ఇది ఇంపార్టెంట్, ఎమర్సన్ చెప్తున్నాడు. సివిలైజేషన్ హ్యాస్ నాట్ లెడ్ టు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సొసైటీ బికాస్ విత్ ద ఎక్విజిషన్ ఆఫ్ న్యూ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ కమ్స్ ద లాస్ ఆఫ్ ఓల్డ్ ఇన్స్టింక్ట్స్. ఏం చెప్తున్నాడంటే సివిలైజేషన్ రావడం ద్వారా, నాగరికత రావడం ద్వారా సమాజం అనేది అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే తన పాతధనాన్ని కోల్పోయింది, తన పాతధనాన్ని కోల్పోయి కొత్తది తీసుకుంది. ఉదాహరణ చెప్తున్నాడు, ద సివిలైజ్డ్ మ్యాన్ హ్యాస్ బిల్ట్ ఏ కోచ్. నాగరికుడు ఏం చేశాడయ్యా అంటే గుర్రపు బగ్గీని కనుగొన్నాడు, అంటే గుర్రాలను వేసుకొని బగ్గీలో వెళ్ళడం. కానీ తన సొంత కాళ్ళను ఉపయోగించడం మానేశాడు. ఒకడికి జెనీవా వాచ్ ఉండిద్ది, అంటే మంచి కాస్ట్లీ అండి, కానీ అతను ఏం చేశాడు, సూర్యుడిని చూసి ఎంత టైం అయిందో ఎవడు చెప్పలేడు ఇప్పుడు. సో అదొకటి. సో అతనికి లక్షల రూపాయలు చేసే వాచ్ ఉంటుంది కానీ స్వభావసిద్ధంగా సూర్యుడిని చూసి టైం చెప్పేయచ్చు, దాన్ని కోల్పోయాడు మనిషి. సొసైటీ అనేది ఒక వేవ్, తరంగం లాంటిది. సముద్ర తరంగాలు వస్తాయి కదా, అవి ఆ యొక్క తరంగం ముందుకు వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ అందులో ఉన్న వాటర్ అనేది కాదు, మారదు. తరంగం ముందుకు వెళ్తున్నట్టే ఉంటుంది కానీ వాటర్ ఎప్పటికీ మారవు, ఆ వాటర్ అలానే ఉంటాయి. అట్లానే సమాజం ముందుకెళ్ళినట్టు కనబడుతుందే కానీ సమాజం ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. పీపుల్ ఆర్ నో గ్రేటర్ దాన్ ఎవర్ వర్, మనుషులు ఎప్పటికి కూడా గొప్పవారు కారు. ఓకే, షుడ్ నాట్ స్మగ్లీ రెస్ట్ ఆన్ లారెల్స్ ఆఫ్ పాస్ట్ ఆర్టిస్టిక్ అండ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్. ఏదో శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో కొంచెం ముందుకెళ్ళాము అని అనుకొని దాని మీద ఏదో గొప్పగా కీర్తింపబడుతుంటే అది గొప్ప ఏం కాదు. కానీ ఏం చేయాలంటే సెల్ఫ్ రిలయన్స్ కోసం పాటుపడాలి. ఇక్కడ ఒకటేనండి చెప్తుంది, డు నాట్ కాపీ అదర్స్, డు నాట్ ఇమిటేట్ అదర్స్, యు ఆర్ యూనిక్, యూ హ్యావ్ యూనిక్ టాలెంట్స్, యూజ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అనేసి చెప్తున్నాడు.
విచ్ ఎంటైల్స్ ఎ రిటర్న్ టు వన్ సెల్ఫ్, లిబరేషన్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ ది రిలీజియస్ లర్న్ సివిల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ క్రియేట్ ఏ డెబిలేటింగ్ రిలయన్స్ ఆన్ ప్రాపర్టీ. సో వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే, రిలీజియస్ లర్న్డ్ సివిల్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్ని నుంచి విడుదల పొందాలంటున్నారు. అంతేకాదు లిబరేషన్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్, సంఖ్యల నుండి విడుదల పొందాలి. వీటి నుంచి, రిలీజియస్ మతపరమైన వాటి నుంచి, లర్న్డ్ కూడా కొన్ని నేర్పించబడతాయి వాటి నుంచి, సివిల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా. ఎందుకని? దట్ క్రియేట్ డెబిలిటింగ్ రియల్స్ ప్రాపర్టీ. సివిల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నాయి, అవి ఏం చేస్తున్నాయా అంటే ప్రాపర్టీస్ మీద బేస్ అయ్యే విధంగా నీ జీవితాన్ని మారుస్తున్నాయి. సో సెల్ఫ్ రిలయన్స్ని నువ్వు కోల్పోతున్నావు. సో ఎమర్సన్ కంక్లూడ్స్, చివరిగా ఒక మాట చెప్తాడు, నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్ బట్ యువర్ సెల్ఫ్. నీకు శాంతి అనేది దొరకదు. శాంతి అంటే అమ్మాయి కాదండి, శాంతి అంటే పీస్, పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అనేది నీకు దొరకదు. అది ఎక్కడ ఉండిద్దా అంటే నీలోనే ఉండిద్ది. కానీ మంచి పీస్ ఆఫ్ మైండ్ కోసం అండ్ సినిమాలు చూస్తే పీస్ ఆఫ్ మైండ్, పార్క్కి వెళ్తే పీస్ ఆఫ్ మైండ్, గుడికి వెళ్తే, నో, నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్. ఏది నీలో శాంతిని తేలేదు బట్ యువర్ సెల్ఫ్, నీ వల్ల మాత్రమే. నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్ బట్ ద ట్రయంఫ్ ఆఫ్ ప్రిన్సిపల్స్. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి జీవితంలో, వాటిని వాటి జయం వల్లే నీకు శాంతి అనేది దొరుకుతుంది. క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే, ఒక ముక్కలో సమాజం అనేది అభివృద్ధి చెందుతున్నట్టు కనబడుతుంది కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదు. ఎందుకంటే తరంగం ముందుకెళ్తున్నట్టు కనబడుతుందే కానీ అందులో ఉన్న నీళ్లు వెళ్ళవు. ఆటోమేటిక్గా ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, ఎంత అలా కదిలినప్పటికీ కూడా. అట్లానే సమాజం కదలదు, సమాజం అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఒక మంచి దాన్ని కోల్పోయి ఇంకో దాన్ని తెచ్చుకుంటుంది కాబట్టి. సెల్ఫ్ రిలయన్స్, ఇప్పుడు సూర్యుని చూసి చక్కగా టైం చెప్పారనుకోండి, అది సెల్ఫ్ రిలయన్స్. ఎందుకని? తన బుద్ధితో ఆలోచించి టక్కుని చెప్పేస్తున్నాడు. అది కాకుండా వాచ్ కనిపెట్టడం, లక్షల రూపాయల వాచ్ ఉంటే ఆ వాచ్ చూసి టైం చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా కొంత సెల్ఫ్ రిలయన్స్ని మనం కోల్పోతున్నాం జీవితాల్లో. అంతేకాదు, రిలయన్స్ కోల్పోయి ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ మీద మన జీవితాలు ఆధారపడే విధంగా ఉంటున్నాయి. సో అట్లా సెల్ఫ్ రిలయన్స్ని మనం కోల్పోతున్నాం. స్పిరిట్ ఆఫ్ సొసైటీ అనేది ముందుకు వెళ్ళదని చెప్తున్నాడు. అలానే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాలి, సెల్ఫ్ రిలయన్స్ని నేర్పించాలని చెప్తున్నాడు. ప్రార్థన చేయడం అనేది ఒక బెగ్గింగ్ లాగా ఉండకూడదని, అది మనం చూసాం. అండ్ డిసీజ్ ఆఫ్ విల్, డిసీజ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అది చెప్పడం జరిగింది. అండ్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఒక రివల్యూషన్ లాగా రావాలి. ప్రతి దానిలో కూడా ఏం జరగాలి అంటే, సొంతగా ఆలోచించి పనులు చేయడం, ఎక్కడో ఉదాహరణలు తెచ్చుకోవడం కాదు. సొసైటీ ఎట్లా అయిపోయింది అనేది కూడా ఇందులో చెప్పింది. ఏంటంటే, సొసైటీ అభివృద్ధి చెందదు, మనిషిగా నువ్వు యూనిక్, వేరే వాళ్ళని కాపీ కొట్టద్దు, వేరే దేశాలకు వెళ్ళి వేరే ఆ యొక్క సోకులు చేసుకోవాల్సిన అవసరం లేదు, నీలో యూనిక్నెస్ ఉంది. అమెరికన్లన్నీ నిద్ర లేపుతున్నాడు ఒక రకంగా, నువ్వు యూనిక్ బాబు, వేరే వేరే చోటకి వెళ్తున్నావు, మనశ్శాంతి నీ ఎవరిలో లేదు, నీలోనే ఉంది, నిన్ను నువ్వు నమ్ముకో అనేసి ఎమర్సన్ అమెరికన్స్కి చెప్పడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సెల్ఫ్ రిలయన్స్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఒకటి రెండు సార్లు వినండి. యాక్చువల్గా ఇది 21 పేజీలు ఉంది. దీన్ని ఒక కొలిక్కి తేవడం అనేది చాలా క్లిష్టమైన పని. సో మీరు జాగ్రత్తగా, ఏంటంటే దీన్ని నేను దరిదాపులుగా 10 రోజుల నుంచి మీకు వేరే వీడియోస్ వేస్తానే ఒక రకంగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అండ్ మీరు జాగ్రత్త, నేనైతే చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక గంట ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఒక 200 మందికి ఒక్కొక్క గంట మిగిలితే 200 గంటలు మిగిలినట్టు. సో నేను ప్రాపర్గా నా సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నానని భావిస్తున్నాను ఆ విధంగా. అందుకని మీరు ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.